వింజమూరు కేంద్రంగా ఈ నెల 27వ తేదీన ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆత్మీయ సమావేశమును జయప్రదం చేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి పందింట అంబేద్కర్ మాదిగ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొల్లపల్లి శ్రీనివాసులు ఎంఆర్పిఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక అశోక్ నగర్ నందు ఏర్పాటు చేసిన ఎంఆర్పిఎస్ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఉదయగిరి, ఆత్మకూరు డివిజన్ల స్థాయిలో జరగనున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరు కానున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధనలో భాగంగా త్వరలో సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించిన నేపథ్యంలో గత 26 సంవత్సరాల నుండి జరుగుతున్న పోరాటానికి ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నేతలు ఎద్దనపూడి రమణయ్య, వర్ల తిరుమలేసు, గంగపట్ల వెంగళరావు, చెంచల వెంగళరావు, జ్ఞానకుమార్, అంకి హజరత్, బచ్చల వెంకటకృష్ణ, మదన్, పెంచలయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు ఈ నెల 27న వింజమూరులో ఆత్మకూరు డివిజన్ స్థాయి సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మాదిగల మహాత్ముడు మదాకృష్ణ మాదిగ గారు రాబోతా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం గత 26 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో అణచివేతలు అయినా మక్కువని దీక్షలాగా మందాకృష్ణ మాదిగ గారు ఏకైక లక్ష్యం ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ అనంతరం రాజ్యాధికారం దిశగా అన్నగారు పయనిస్తూ ఉన్నారు. ఆ దిశలో ఇంజమూరులో ఈ నెల 27న ఎస్సీ వర్గీకరణ సాధనకై డివిజన్ స్థాయి సమావేశం జరగబోతూ ఉంది. ఈ సమావేశానికి ఉదయగిరి నియోజకవర్గం, ఆత్మకూరు నియోజకవర్గంలోని మాదిగలు మరియు మాదిగ ఉపకులాలు, మాదిగ మాదిగులు, అదేవిధంగా అనుబంధ సంఘాల నాయకులు, మందాకృష్ణ మాదిగ గారి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఆ విజయవంతం చేయడం భాగంగా ఎస్సీ వర్గీకరణ ఏదైతే మనం 26 సంవత్సరాలు ఎదురు చూస్తున్నామో ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలుపరచుకోవడానికి ఇది మనకు సరైన అవకాశం. ఎక్కడ మన సభ జరిగినా దిగ్విజయంగా జరగాలి. ఈ మనం ఏదైతే సక్సెస్ చేసుకుంటామో ఆ ఇది కేంద్రంపై పడుతుంది కాబట్టి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. ఎస్సీ వర్గీకరణ జరగాలంటే జనసమీకరణ పెరగాల, మన పోరాటం ఉధృతం కావాలా. ఉధృతం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి రేపు జరగబోయే ఈ నెల 27 జరగబోయే ఎంఆర్పిఎస్ సమీక్షా సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా ఇన్ఛార్జి, ఈ నెల 27వ తేదీన వింజమూరులో జరుగు ఆత్మకూరు డివిజన్ స్థాయి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల సమీక్ష సమావేశానికి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు విచ్చేసున్నారు. ఆ యొక్క సభను ఈ డివిజన్లోని ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, మాదిగ పెద్దలు, యువకులు, విద్యార్థులు, మాదిగ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వింజమూరులో జరుగు ఎంఆర్పిఎస్ సమీక్ష సమావేశాన్ని జయప్రదం చేయాలని, అందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం గత సంవత్సరం సెప్టెంబర్ 9న ఒంగోలులో జరిగినటువంటి జాతీయ కార్యవర్గ సమావేశంలో మన నేత మందకృష్ణ మాదిగ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను గ్రామ గ్రామాన ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కార్యకర్తలను సమీక్షించడం కోసం మరి ఈ యొక్క సమావేశం జరుగుతుంది. ఆనాటికి ప్రతి ఒక్కరూ ఆ యొక్క కార్యాచరణను పూర్తి చేసుకొని ఆ సమీక్ష సమావేశంలో భాగస్వామ్యం కావాలని, అదేవిధంగా డివిజన్ స్థాయి సదస్సులకు జిల్లాలో కృష్ణమాదిగ గారు 2 రోజులు పర్యటిస్తున్నారు. మొదటి రోజు 26వ తేదీన మరి కలువాయి వెంకటగిరి నియోజకవర్గం, కలువాయి అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గం, నాయుడుపేట 2 సభలు జరుగుతున్నాయి. రెండో రోజు 27వ తేదీన ఆత్మకూరు డివిజన్ సమావేశము వింజమూరు అరుంధతిపాలెంలో జరుగుతుంది. అదేవిధంగా కావలి నియోజక డివిజన్కి సంబంధించి కావలి ముసునూరు గ్రామంలో మరి సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి, అదేవిధంగా ఈ 2 డివిజన్లకు సంబంధించినటువంటి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆ యొక్క సమీక్ష సమావేశంలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.